ఒక ఏరియాలో పెద్ద స్కూల్ ఉంది. అక్కడ 10th క్లాస్ ఆఫర్లీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. ఆ ఎగ్జామ్స్ మ్యాథ్స్ ఎగ్జామ్ మీద కండక్ట్ చేస్తున్నారు. అయితే అక్కడ పిల్లలంతా బాగా రాస్తున్నారు. ఎడిషన్స్ మీద ఎడిషన్స్ తీసుకుని మరీ రాస్తున్నారు. కానీ ఒక పిల్లవాడు మాత్రం 2 ఎడిషన్స్ లోనే ఎగ్జామ్స్ మొత్తం పూర్తి చేసి ఇంటికి వెళ్ళిపోయాడు. మళ్ళీ మార్నింగ్ రిజల్ట్స్ చూసుకుంటాకి వచ్చాడు. అయితే తనకి అందరికన్నా తక్కువ మార్క్స్ వచ్చాయి. తను వెంటనే మేడం దగ్గరికి వెళ్ళి అడిగాడు, మేడం నాకు ఎందుకు తక్కువ మార్క్స్ వేశారు అని. అప్పుడు మేడం అందరి ప్రాబ్లమ్ని బుక్లో ఎలా ఉందో అలా స్టెప్ బై స్టెప్ రాశారు. కానీ నువ్వు మాత్రం ఓన్గా క్రియేటివిటీగా ఆలోచించి రాశావు, బట్ నీకు వాళ్ళకి సేమ్ ఆన్సర్ వచ్చింది. కానీ స్టెప్స్ తక్కువ రాశావు, ఇలా రాస్తే మెయిన్ ఎగ్జామ్స్లో పక్కాగా ఫెయిల్ చేస్తారు అని మేడం అంది. ఇప్పుడు ఆ పిల్లవాడు, ఓ ఇలా రాస్తే ఫెయిల్ చేస్తారేమో, బుక్లో ఎలా ఉందో అలా రాయలేమో అని తన క్రియేటివిటీని తన చేతులతోనే చంపేలా చేస్తుంది మన ఇండియన్ గవర్నమెంట్. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన క్రియేటివిటీగా ఆలోచించిన మన ఇండియన్ ఏదో రూల్ పెట్టి దాన్ని తొక్కేయడానికి ట్రై చేస్తుంది. అలాంటిది మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇప్పుడు మనం అసలు ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న తప్పులేంటి, మన గవర్నమెంట్ తీసుకువచ్చిన కొత్త ఎడ్యుకేషన్ పాలసీ ఏంటో తెలుసుకుందాం. లెట్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. వెల్కమ్ టు స్టోరియో. మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న మెయిన్ తప్పులేంటి? నెంబర్ 1, మార్క్స్. మార్క్స్ మన ఇండియా మెయిన్గా ఎవరికి బాగా ప్రయారిటీ ఇస్తుందో మీకు తెలుసా? ఎవరైతే ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటారో ఎగ్జామ్స్లో వాళ్ళకి బాగా ప్రయారిటీ ఇస్తుంది. అంటే ఎవరైతే బుక్లోది ఉన్నది ఉన్నట్టుగా రాస్తారో వాళ్ళకి బాగా ప్రయారిటీ ఇస్తుంది. ఎవరైతే వాళ్ళ క్రియేటివ్ మైండ్ యూజ్ చేసి ఫోన్గా రాస్తారో వాళ్ళకి తక్కువ మార్క్స్ వేస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అలాగే ఒక స్కూల్లో ఒక ఈవెంట్ జరుగుతుంది. అది గాంధీజీ మీద ఎస్ఏ రైటింగ్ రాయమన్నారు. అప్పుడు ఒక టీచర్ వెళ్ళి అన్ని క్లాసుల్లో ఎవరైతే ఎగ్జామ్స్లో బాగా మార్క్స్ తెచ్చుకుంటున్నారో వాళ్ళని సెలెక్ట్ చేసుకుంది. ఐ మీన్ టాపర్లని సెలెక్ట్ చేసుకుంది. అప్పుడే ఒక డల్లర్ అమ్మాయి లేచి, మేడం నాకు ఇంట్రెస్ట్ ఉంది మేడం, నా నేమ్ రాసుకోమంది. అప్పుడు ఆ టీచర్ తనపై జోక్స్ వేసి కూర్చోమంది. ఇందులో కూడా మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వస్తాయో వాళ్ళకే ప్రయారిటీ ఇస్తుంది మన ఇండియా. నెంబర్ 2, ఓల్డ్ సిలబస్. ఇప్పుడు 5G రన్నింగ్లో నడుస్తుంది, కానీ మనం మాత్రం టీవీ ఎలా తయారు చేయాలి, రేడియో ఎలా తయారు చేయాలో చదువుకుంటున్నాం. నాకు ఇప్పటి వరకు అర్థం కావట్లేదు, బీటెక్లో మ్యాథ్స్ అంటారు, M1 అంటారు, M2 అంటారు, M3 అంటారు. ఆ M1, M2, M3 మూలంగా ఏంటి ఫ్యూచర్లో యూజ్ ఏంటో కూడా నాకు ఇప్పుడు అర్థం కావట్లేదు. M1 ఇప్పుడు దాకా మా ఫ్రెండ్స్ చాలామంది కూడా ఉండిపోయింది. సో మీకు ఏమైనా అర్థమైతే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా ఓల్డ్ సిలబస్ మూలంగా మనం స్టడీస్ కంప్లీట్ చేసిన తర్వాత బయటకు వస్తాం. అప్పుడు అన్ని న్యూ ట్రెండ్ నడుస్తూ ఉంటుంది, కానీ మనం మాత్రం ఓల్డ్ సిలబసే చదువుకున్నాం. అప్పుడు స్టడీస్ అయిపోయినాక మనం అనుకుంటాం జాబ్ వచ్చేస్తుంది అనుకుంటాం, కానీ అలా జరగదు. కంపల్సరీగా ఏదో కోర్స్ నేర్చుకోవాల్సిందే. నెంబర్ 3, థిరీ అండ్ ప్రాక్టికల్ మిస్ మ్యాచ్. ఒక క్లాసులో ఒక ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. అందులో ఒకడు డల్లర్, ఒకటి టాపర్. ఈ డల్లర్కి ఒక డౌట్ వచ్చింది. వెంటనే ఆ టాపర్ ఫ్రెండ్ని అడిగాడు, మామ మోటార్ ఎలా వర్క్ చేస్తుంది అని. అప్పుడు ఆ టాపర్, ఏమోరా నాకు తెలియదు అన్నాడు. వెంటనే ఆ డల్లర్, అదేంట్రా నువ్వు టాపర్వి కదా, ఫిజిక్స్లో నీకు 100 out of 100 వచ్చాయి కదా అన్నాడు. అప్పుడు ఆ టాపర్, అది ఎగ్జామ్స్ రోజు నైట్ ఫుల్ బట్టి కొట్టాను మామ, నాకు ఇప్పుడు ఏం గుర్తులేదు అన్నాడు. ఇందులో మనం ఏం అర్థం చేసుకోవాలంటే, మన స్కూల్లో కానీ కాలేజీలో కానీ మెయిన్గా థీరీ మీదే ప్రయారిటీ ఇస్తారు. సో స్టూడెంట్స్ కూడా థీరీ మీదే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. అదే థీరీ చెప్తూనే అది ఎలా వర్క్ చేస్తుందో అని ప్రాక్టికల్గా స్పాట్లోనే చూపిస్తే ఈజీగా అర్థమవుతుంది. ఇందులో కూడా మన గవర్నమెంట్ ఫెయిల్ అయింది. ఆ 3 రీజన్స్ మూలంగా మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫెయిల్ అయింది. ఇప్పుడు మనం ఇండియా తెచ్చిన న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఏంటో తెలుసుకుందాం. దాని పేరే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. 1980లో మనకి ఒక ఎడ్యుకేషన్ పాలసీ అనేది అమల్లోకి వచ్చింది. అంటే మనం 34 ఇయర్స్గా ఆ ఓల్డ్ ఎడ్యుకేషన్ పాలసీనే పాటిస్తున్నాం. కానీ ఇప్పుడు పీఎం నరేంద్ర మోడీ మూలంగా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనేది అమల్లోకి వచ్చింది. ఇందులో చాలా చేంజెస్ చేశారు. ఇంతకుముందు మనకి 10+2+3 అనేది ఉండేది. అంటే మామూలుగా 10th వరకు చదువుకుంటాం, తర్వాత 2 ఇయర్స్ ఇంటర్ చేస్తాం, ఆ తర్వాత 3 ఇయర్స్ డిగ్రీ కంప్లీట్ చేస్తాం. ఇది ఇంతకుముందు ఉన్న కోర్స్. ఇప్పుడు చేంజ్ చేశారు, అదేంటంటే 5+3+3+4గా చేంజ్ చేశారు. ఇప్పుడు మనం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, నెంబర్ 5ని ఏ అనుకోండి, నెంబర్ 3ని బి అనుకోండి, మరో నెంబర్ 3ని సి అనుకోండి, నెంబర్ 4ని డి అనుకోండి. ఇప్పుడు మనం నెంబర్ 5 గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం, అంటే నెంబర్ ఏ గురించి. ఇంతకుముందు ఉన్న దాంట్లో 10+2+3లో 3 ఇయర్స్ నుంచి 6 ఇయర్స్ ఉన్న పిల్లల్ని అసలు పంపించుకునే వాళ్ళే కాదు. కానీ ఇప్పుడు వచ్చిన ఈ పథకంలో 3 ఏళ్లలోనే 1st క్లాస్ స్టార్ట్ చేస్తారు. కానీ గవర్నమెంట్ ఒక రూల్ పెట్టింది, అదేంటంటే స్టార్టింగ్ ఈ 5 ఇయర్స్ మాత్రం ప్రాంతీయ భాషలోనే నేర్పించాలి అని. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రాంతీయ భాష తెలుగు, సో మనకి వచ్చే పాఠాలన్నీ తెలుగులోనే ఉంటాయి. ఆ తర్వాత నెంబర్ బి అంటే 3. ఆ తర్వాత 6th క్లాస్ నుంచి ప్రైమరీ స్కూలింగ్, 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్లో ప్రొఫెషనల్ కోర్సెస్ చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నెట్ గురించి కానీ, కంప్యూటర్ కోర్సెస్ గురించి కానీ, ప్రోగ్రామింగ్ గురించి కానీ ఇలాంటివి కోర్సెస్ నేర్పుతారు.
తర్వాత నెంబర్ 3 అంటే నెంబర్ సి. ఇంతకుముందు 10th అయిన తర్వాతే మీకు నచ్చిన కోర్స్ సెలెక్ట్ చేసుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు 9th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు మీకు నచ్చిన కోర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నెంబర్ 4 అంటే 4 ఇయర్స్ కోర్స్. ఇందులో కూడా ఒక అడ్వాంటేజ్ ఉంది, దాని పేరే ఎనీ టైం ఎగ్జిస్టింగ్ ప్రాసెస్. ఒకవేళ ఇందులో మీరు చేరాలనుకుంటే ఒక 1 ఇయర్ తర్వాత మీరు ఎగ్జిట్ అవ్వాలనుకున్నారనుకోండి, ఒక 1 ఇయర్కి గాను మీకు సర్టిఫికెట్ ఇస్తారు. అలా కాకుండా మీరు 2 ఇయర్స్ చేసి ఎగ్జిస్ట్ అవ్వాలి అనుకుంటే మీకు డిప్లొమా సర్టిఫికెట్ ఇస్తారు. అదే 3 ఇయర్స్ చేసి ఎగ్జిస్ట్ అవ్వాలి అనుకుంటే మీకు డిగ్రీ సర్టిఫికెట్ ఇస్తారు. లేదు నేను 4 ఇయర్స్ ఉంటాను అంటే మీకు పిహెచ్డి సర్టిఫికెట్ ఇస్తారు. అసలు గవర్నమెంట్ తీసుకొచ్చిన మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటి ఈ పాలసీలో? మనలో చాలామంది మాతృభాష కూడా సరిగ్గా రాదు, క్లారిటీగా మాట్లాడలేరు. సో అందుకే గవర్నమెంట్ 5 ఇయర్స్ పాటు ఇలా ప్లాన్ చేసింది మాతృభాషలోనే పాఠాలు నేర్పాలని. తర్వాత ఆ 5 ఇయర్స్ అయిపోయిన తర్వాత 6th క్లాస్లో ఎంటర్ అవుతాం. సో అక్కడ నుంచి స్టూడెంట్కి కోడింగ్ స్టార్ట్ చేస్తారు, ఎందుకంటే మన టెక్నాలజీ అనేది డే బై డే ఇంక్రీజ్ అవుతుంది. సో గవర్నమెంట్ అలా ప్లాన్ చేసింది. మెయిన్గా ఇంతకుముందు పర్ ఇయర్కి 1 ఎగ్జామే కండక్ట్ చేసేది, కానీ ఇప్పుడు 2 టైమ్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. మరొకటి, నార్మల్గా మనం బీటెక్ వచ్చాకో లేకపోతే ఏమైనా ఈవెంట్స్ అప్పుడు చిన్న చిన్న ప్రాజెక్ట్ చేస్తాము, కానీ 6th క్లాస్ నుంచి ప్రాజెక్ట్ చేపిస్తారు అలా అని పెద్ద ప్రాజెక్ట్స్ ఏమేమో. ఇది డిపెండ్స్ ఆన్ ఏజ్ బట్టి, ఆ సబ్జెక్ట్ బట్టి మనకు ప్రాజెక్ట్ ఇస్తారు. మరొకటి, హెల్త్ కేర్ చెకప్ కూడా ఉంది. రెగ్యులర్గా స్టూడెంట్ హెల్త్ కేర్ చెకప్ చేస్తారు. గవర్నమెంట్ స్కూల్లో అయితే హెల్దీ మీల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మరొకటి, ఇంతకుముందు చాలా రకాల యాక్టివిటీస్ ఉండేది, లైక్ కరికులర్ యాక్టివిటీస్ అని, కో కరికులర్ యాక్టివిటీస్ అని, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అని ఉండేది. కానీ ఇప్పుడు ఒక యాక్టివిటీ కింద మార్చారు, మీకు ఇష్టం వచ్చింది దాంట్లో చూస్ చేసుకోవచ్చు. మరొకటి, అలాగే అంగవైకల్యం ఉన్న చిల్డ్రన్స్కి కూడా మంచి ప్లాన్స్ ఉన్నాయి. వాళ్ళకి కూడా హెల్పింగ్ చైర్స్ లాంటివి, స్టిక్స్ లాంటివి, ప్లాస్టిక్ లెగ్స్ లాంటివి, హ్యాండ్స్ లాంటివి ఇలాంటివి ప్రొవైడ్ చేస్తున్నారు. మరొకటి, ఇంకా స్కాలర్షిప్ కూడా ఎక్స్టెండ్ చేస్తున్నారు. మెయిన్గా ఇంతకుముందు మీకు ఏమైనా యూనివర్సిటీకి ప్లేస్ రావాలి అంటే మీరు వేరే వేరే ఎగ్జామ్స్ రాయాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు మాత్రం ఒకే హై ఎడ్యుకేషన్ యాప్టిట్యూడ్స్ టెస్ట్ రాయాల్సి వస్తుంది, అదే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనే పేరుతో పెడుతున్నారు. ఇలా మరెన్నో యాడ్ చేస్తుంది గవర్నమెంట్. ఇంతకుముందు ఉన్న 10th క్లాస్ బట్టి చదువులను వదిలిపెట్టాలని మన గవర్నమెంట్ ఇలా పాలసీ మొదలుపెట్టింది. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే ఆ ఓల్డ్ సిలబస్ చదివి ఆ బాధపడి జాబ్ లేక బయటకు వచ్చి తిరుగుతూ ఆ లైఫ్ మీద విరక్తి చెందిన ఆ ఓల్డ్ సిలబస్ పోతుందని. మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.